వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహమ్మద్ బిన్ తుగ్లక్ తో జనాలు పోలుస్తుంటారు. ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి తుగ్లక్ నిర్ణయాల్లో ఉన్నాయని విమర్శిస్తుంటారు. అసలు పిచ్చి తుగ్లక్ తో జనాలు జగన్ ను పోల్చడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తుగ్లక్ చేసిన పిచ్చి పనుల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది పన్ను విధింపు. తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడానికి కావలసిన ఆయుధ సామాగ్రిని, గుర్రాలను, ఏనుగులను కొనుగోలు చేసేందుకు రైతులు, వ్యాపారస్తులతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరిపై తుగ్లక్ పన్నులు వేయడం ప్రారంభించారు. పన్ను భారాన్ని భరించలేని రైతులు, ఇతర వృత్తి పని వాళ్లు తమ పనులను విడిచిపెట్టారు. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు ఒకరినొకరు దోచుకు తినే పరిస్థితికి దిగజారారు. ఇక తుగ్లక్ చేసిన మరో అతిపెద్ద తప్పు రాజధాని మార్పు. ఢిల్లీ కేంద్రంగా ఉండే రాజధానిని దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే దౌలతాబాద్ కు మార్చడంతో ప్రజలంతా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి మారారు. అదే సమయంలో శత్రువులు ఢిల్లీపై కన్నేశారని తెలుసుకున్న తుగ్లక్ మళ్లీ రాజధానిని దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఈ మతిలేని నిర్ణయాల కారణంగా ప్రజలు అనేక దుర్భర పరిస్థితులను అనుభవించారు. అందుకే పిచ్చి నిర్ణయాలు తీసుకునే ప్రతి నాయకుడిని పిచ్చి తుగ్లక్ తో పోలుస్తుంటారు. అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పిచ్చి నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజధాని మార్పు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైఎస్ జగన్, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం మార్చేందుకు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఫలితంగా రైతులు రోడ్డెక్కారు, ఆందోళన బాట పట్టారు. ఏపీ రాజధాని ఏదో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత చివరికి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే హైకోర్టు తీర్పుతో జగన్ సర్కారు 3 రాజధానుల నిర్ణయానికి బ్రేక్ పడింది. గ్రామ సచివాలయం. ప్రతి గ్రామంలో పంచాయతీలుండగా దానికి సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జగన్ పిచ్చి నిర్ణయాల్లో ఒకటి. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలు వీఆర్ఓలకు అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కారణంగా ఏపీలో పంచాయతీ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నిర్ణయంపై కూడా హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయాలు ఎందుకని ప్రశ్నించింది. అయినప్పటికీ కోట్లాది రూపాయలు గ్రామ సచివాలయాలకు వెచ్చిస్తూ పంచాయతీల్లో ఉన్న నిధులను ఖాళీ చేస్తూ జగన్ సర్కారు మొండిగా ముందుకెళ్తుంది. మేము సర్పంచ్ గా గెలిచి మా ఖాతాలో డబ్బులు కూడా లేవు. దోమలు ముందు కొట్టేయడానికి గానీ, శానిటైజర్ వర్క్ చేయడానికి గానీ 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ మొత్తం లాగేసుకున్నారు. మొత్తం లాగేసుకోగా సరే అయిపోతే పోయి జనరల్ ఫండ్ ఎవరన్నా తీస్తారండి? కరెంటు బిల్లు, ఇంటి పనులు, నీటి పనులు కట్టే జనరల్ ఫండ్ కూడా తీసాడు. ఏం చేసేదాక ఇది వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ కొబ్బరి బొండాల వ్యాపారం పెట్టుకుని పంచాయతీ కూడా పోయే పని లేదు. రేషన్ వాహనాలు. జనాల్ని నానా తిప్పులు పెట్టిన జగనన్న మరో తుగ్లక్ నిర్ణయం రేషన్ వాహనాలు. 539 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా వాహనాలు కొనేసి జనాల ఇంటి ముందుకే రేషన్ అంటూ జగన్ సర్కార్ చేసిన ప్రచారం ఆచరణలో మాత్రం అట్టఫ్లాప్ గా మారింది. రేషన్ డిపోల్లో మాదిరిగానే ఈ రేషన్ వాహనాల వద్ద పడిగాపులు పడడం జనాలకు పరిపాటిగా మారింది. దీనికి బదులు డిపోల్లో రేషన్ తెచ్చుకోవడమే నయమంటూ ప్రజలు ఈ విధానాన్ని చేదరించుకున్నారు. ఇంటింటికి అన్నారు, ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ లైన్ లోకి వెళ్ళి నిలబడాల్సి వస్తుంది. సైరన్ అటు మోగిస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ బారులు తీరి నిలబట్టమే, అది ఎండ్లో అదేమన్నా లాభం ఉందా? దేనికి దేనికి చేసినట్టు ఇంటికి తీసుకొచ్చి ఏమానండి? వాలంటీర్ వ్యవస్థ. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమిస్తున్నట్లు చెప్పిన జగన్ సర్కారు వారిని మాత్రం పార్టీ సేవకులుగా వినియోగిస్తుంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతి 50 ఇళ్లకు డబ్బులు సాఫీగా పంచేందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ కు బాగా ఉపయోగపడింది. దీనికి తోడు వృద్ధుల సొమ్ము కాజేయడం, మహిళలపై అత్యాచారం వంటి అనేక సంఘటనలు వాలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పోయేలా చేశాయి. బాదుడు. 3 రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకున్న జగన్మోహన్ రెడ్డి పన్నుల బాధలతో ప్రజల జీవితాలతో చెడుగులాడుకుంటున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే పిచ్చి నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ నే మించిపోయాడంటున్నారు ఏపీ ప్రజలు. మా పేదలు మాత్రం మీరు రావాలి, మీరు రావాలి అనుకుంటున్నారు. వచ్చినందుకు మాకు బాగా చేశారండి. మీకు దండమండి, శతకోటి వందనాలండి జగన్మోహన్ రెడ్డి గారు.